ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు చదువుతోంది మాధవీలత తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా పెరిగి ఎనభై రెండు పాయింట్ రెండు రెండు శాతానికి మెరుగుపడింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో రెండు వేల రెండు వందల ముప్పై మంది కోలుకోవడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పైగా నమోదైంది కాగా కొత్తగా పదమూడు వందల రెండు మందికి కోవిడ్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన బులెటిన్లో తెలియజేసింది దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనిమిదికి పెరిగింది నిన్న మరో తొమ్మిది మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య ఒక వెయ్యి నలభై రెండుగా నమోదైంది జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా రెండు వందల అరవై ఆరు మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది కరీంనగర్లో నూట రెండు రంగారెడ్డి జిల్లాలో తొంభై ఎనిమిది కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఉపాధ్యాయులు తిరిగి స్కూళ్లకు కానున్నారు అయితే గరిష్టంగా యాభై శాతం మందే పాఠశాలలకు హాజరవుతారు మిగతా సగం మంది ఇంటి నుంచే విధులు నిర్వహిస్తారు మరోవైపు అన్లాక్ నాలుగులో భాగంగా ఈ రోజు నుంచి తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాలలకు వెళ్లేందుకు కేంద్రం అవకాశం కల్పించిన తెలంగాణ విద్యాశాఖ దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు విద్యార్థులు బడికి వస్తే ఉపాధ్యాయులు సందేహాలను నివృత్తి చేయొచ్చని కాకపోతే దీనిపై ప్రచారం చేయొద్దని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో సూచించినట్టు తెలిసింది రైల్వే ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్ మేరకు నలభై ప్రత్యేక క్లోన్ ట్రైన్స్ ను రైల్వే శాఖ ఈ రోజు నుంచి నడుపుతుంది రద్దీ ప్రాంతాల్లో నడిచే ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి పేరెంట్ రైళ్లతో పోలిస్తే ఈ క్లోన్ ట్రైన్స్ దాదాపు మూడు గంటల ముందుగానే గమ్యం చేరనున్నాయని అత్యవసర ప్రయాణాలు చేపట్టేవారికి వెసులుబాటుగా మారనున్నాయని రైల్వే అధికారులు చెప్పారు క్లోన్ ట్రైన్స్ లో పూర్తిగా మూడు ఏసీ కోచ్లు ఉంటాయి చాలా తక్కువ స్టేషన్లలో ఆగడం అత్యంత వేగంగా వెళ్లడం వల్ల గమ్యాన్ని పేరెంట్ ట్రైన్ కన్నా దాదాపు మూడు గంటల ముందే చేరుకుంటుంది ఈ రైళ్లు ప్రధానంగా బీహార్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య నడవనున్నాయి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నూతన అంబులెన్స్ సేవలను ప్రారంభించారు ఈ అంబులెన్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని పూర్తి అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు ఇరవై లక్షల వేల రూపాయల విలువ కలిగిన ఈ అంబులెన్స్ ను సొంత ఖర్చుతో కొనుగోలు చేసి నిర్వహణ కోసం నూట ఎనిమిది సంస్థకు అప్పగించమని మంత్రి చెప్పారు ఇది ఇరవై నాలుగు గంటలు బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు డిఎంహెచ్ఓ నూట ఎనిమిది లేదా వేల్పూర్లోని తన కార్యాలయాన్ని సంప్రదిస్తే వెంటనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు నిబద్ధతతో కూడిన వైద్యుల సేవల వల్లే భారత్లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై తెలిపారు నిన్న జరిగిన భారతీయ వైద్య సంఘం మెడికల్ స్పెషాలిటీస్ అకాడమీ స్నాతకోత్సవంలో గవర్నర్ రాజ్భవన్ నుంచి ఆన్లైన్లో పాల్గొన్నారు కోవిడ్ బారిన పడిన వైద్యుల్లో మరణాల రేటు పదిహేను శాతం ఉండడం ఆందోళనకరమని ఆమె అన్నారు వైద్యులపై రోగుల బంధువులు చేసే దాడుల నుంచి రక్షించేందుకు కేంద్రం కఠినమైన చట్టాన్ని రూపొందించిందని తెలిపారు ఏటా లక్ష మంది అలోపతి వైద్యులను తయారు చేసే లక్ష్యంతో డెబ్బై ఐదు కొత్త వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది వరంగల్ అర్బన్ జిల్లాలో రోజుకు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల కేసులు నమోదు కాగా అర్బన్ జిల్లాలో అధికంగా పదివేల కేసులు వెలుగు చూశాయి ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం